2012 భారత చరిత్రలో ఆర్థిక వ్యవస్థకు మసి అంటుకున్న కాలం. జనాల డబ్బును అప్పనంగా కాజేస్తూ భారీ మొత్తంలో కుంభకోణానికి తెరలేపిన స్కామ్ బొగ్గు స్కామ్. ఇందులో ఏకంగా 1.86 లక్షల కోట్ల అవినీతి జరిగింది. 2008లో చోటు చేసుకున్న 2G స్పెక్ట్రమ్ స్కామ్ 1.76 లక్షల భారీ కుంభకోణం రెండవ స్థానాన్ని సంపాదించుకుంది. టెలికాం మినిస్టర్ రాజా హయాంలో చోటు చేసుకున్న ఈ భారీ కుంభకోణం దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపేసింది. మార్చి 2012లో బయటపడ్డ మరో భారీ కుంభకోణం వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ స్కామ్. కర్ణాటక రాష్ట మైనారిటీ కమిషన్ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ భారీ కుంభకోణం గుట్టురట్టయింది. ఆ రాష్ట ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ కు చెందాల్సిన భూములను పక్కదారి పట్టించినట్టుగా పూర్తి సాక్మాధారాలతో బయటపెట్టింది కర్ణాటక రాష్ట మైనారిటీ కమిషన్. ఈ స్కామ్ లో ఏకంగా 1.56 లక్షల డబ్బు చేతులు మారినట్టు తేలింది. చివరికి రాజకీయ నీచులు ఆటలను కూడా వదల్లేదు. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. అప్పటి ప్రభుత్వం తప్పుడు లెక్కలను చూపించి 70 లక్షల కోట్లను పక్కదారి పట్టించింది. కాగిచ్చిన నివేదికల ఆధారంగా ఈ కుంభకోణం వెలుగు చూసింది. 2002లో బయటపడ్డ నకిలీ స్టాంప్ పేపర్ స్కామ్ అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. అబ్దుల్ కరీం తెలిగి భారీ మొత్తంలో నకిలీ స్టాంపులు తయారు చేసి దేశవ్యాప్తంగా చలామణి చేస్తూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ స్కామ్ ద్వారా ఏకంగా 20 వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించి తెలుగునాట టెక్నాలజీని విస్తరింపచేసిన సత్యం కంప్యూటర్స్ చేసిన స్కామ్ 6వ స్థానంలో ఉంది. లేని ధనాన్ని ఉన్నట్టుగా చూపి 14 వేల కోట్ల రూపాయల భారీ స్కామ్ కి తెరలేపింది ఈ కంపెనీ. దీంతో ఆ కంపెనీలో విధుల్లో ఉన్న ఉద్యోగులు రోడ్డున పడడం, ఆ సంస్థ యజమాని ఊచలు లెక్క పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. 21వ శతాబ్దంలోనే కాదు, 20వ శతాబ్దాన్ని కూడా వీడలేదు కుంభకోణ ఘనులు. స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు నుండి ఇప్పటి వరకు అవకాశం కోసం చూస్తూనే ఉన్నారు స్కామ్ దొంగలు. 1980-90 దశకంలో చోటు చేసుకున్న అతి పెద్ద కుంభకోణం బోఫర్స్ కుంభకోణం. అప్పటి ప్రధానిగా ఉన్న నేత స్వయంగా ఈ కుంభకోణానికి పాల్పడినట్టు దేశ భద్రతా వ్యవస్థ తేల్చింది. స్కామ్ల దాదాలు పసుపుల గడ్డిని కూడా వదల్లేదు. 1990లో చోటు చేసుకున్న ఈ కుంభకోణం రాజకీయ నేతలు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారని తేల్చింది. 1000 కోట్ల భారీ స్కామ్ కు పాల్పడిన సదరు నేత ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదేమో. 1990-91 మధ్యలో చోటు చేసుకున్న మరో భారీ స్కామ్ హవాలా కుంభకోణం. అప్పట్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపేసింది. 100 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెలుపు చేసి ఆర్థిక వ్యవస్థను క్షీణించేలా చేసింది. ఈ కుంభకోణం వెనుక పెద్ద తలకాయలు ఉండటంతో అప్పటి ప్రభుత్వం అంతగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక 10వ భారీ స్కామ్ హర్షద్ మెహతా క్యాపిటల్ మార్కెట్ స్కామ్. ఈ కుంభకోణంలో షేర్ హోల్డర్లను నిండా ముంచేస్తూ 4000 కోట్లను దారి మళ్లించింది ఈ స్కామ్. ఈ కుంభకోణం దెబ్బకి ఎందరో షేర్ హోల్డర్లు రోడ్డున పడ్డ పరిస్థితి. మరికొందరు చేసేది లేక నిండా మునిగి ఉన్న ఆస్తులు అమ్ముకొని ఊర్లు వదిలేసి వెళ్లిన పరిస్థితి.